నమస్తే సార్. నమస్తే. నమస్తే మేడం. మీ పేరండి? బుచ్చాపతి. సార్, మీకు యాక్సిడెంట్ ఎప్పుడు అయింది? 8వ నెల 11వ తారీఖు నైట్లో జరిగింది. అవునా? హాస్పిటల్ పోయినాం. కట్లో పోదాం అనుకున్నాం, కానీ మా కంపెనీ వాళ్ళు వచ్చి వద్దు, కట్టుకు పోతే మళ్ళీ తొందరగా తక్కువ కదని చెప్పి నారాయణ తీసుకుపోయారు. తీసుకుపోయి ఇక సర్జరు ఒక నైట్ ఉంచుకోరు. సర్జరు మళ్ళీ శనివారం నాడు చేసారు. శనివారం చేసి తీసుకొచ్చారు. అక్కడ వారం రోజులు ఉన్నాం. 3 రోజులు ఉన్నాక తర్వాత ఇంటికి తీసుకొచ్చాము. వాళ్ళు గోళీలు రాసినా, గోళీలు అయిపోయినాక మళ్ళీ 1 మంత్కి రమ్మన్నారు. పోయినాం. పోయినాక వచ్చి ఇట్లనే ఈయన నా దగ్గరికి టానిక్ ఇస్తా, మంచిగా క్లియర్ అవుతుంది అన్నారు. మా ఏం టానిక్ ఇచ్చారండి? ఐపాల్స్. సంతోష్. అది మా అల్లునేంటి వచ్చాడు, ఇక ఇస్తా అంటే సరే మరి అది కూడా వాడుకొని చూస్తా. వాడినారా మరి? వాడినాం. ఎట్లా అనిపించింది? 2 బాటల్ వాడినాక నాకే లేచి నడుస్తున్నా, బాత్రూమ్ కూడా వెళ్తున్నా. అంత ముందు ఆ బెడ్ మీదనే మా భార్య కనుక అన్ని వేసేది. ఎట్లా అయితే 45 రోజులు నడుస్తామన్నా, 45 రోజులు కాకముందే నాయంతరం నేను మెల్లె బాత్రూమ్లో. ఎన్ని బాటిల్స్ వాడినారండి? 2 వాడినాము, 2 తర్వాత మళ్ళీ 3వది నడుస్తుంది. 3 బాటిల్స్కి మీరు లేచి నడుస్తున్నా? లేచి నడుస్తున్నాం 3 బాటిల్కి. డాక్టర్ ఏం చెప్పినారండి? ఎన్ని నెలలు పడుతుంది అన్నారు? డాక్టర్ 3 నెలలకు ఆయనకు ఏ కదలవద్దు, కాలు కదిలేదు, స్టాండ్ మీద నడవాలి అది అన్నాడు. నేను నాకు అప్పటికే లేచి నడుస్తున్నా పోతే స్టాండ్ పట్టుకోలేవు, కట్టె పట్టుకుంటలే, కర్ర మీద కూడా నడపతే అవుతలేదు, నడుస్తూ ఉన్నాయి. అంతే. చాలా సంతోషం సార్, చాలా సంతోషము. ఐపల్స్ ఇంత బాగా పనిచేసింది అనమాట. ఇంకా కంటిన్యూ చేస్తారా అండి? చేస్తాము మేడం, ఎందుకంటే నమ్మకమైంది కాబట్టి చేద్దామండి. అంతే. సంతోషం సార్. ఓకే.